మరొకటి ముఖ్యమైనటువంటి వ్యవహారం ఇది. ఈరోజు చాలా మంది ఈ మధ్య ఫేస్బుక్ లో చాలా ఆందోళన చెందుతున్నారు. తన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ పోస్టులు కూడా తనకు కనబడలేదు, ఎవరెవరో ఏవేవో పోస్టులు వస్తున్నాయి అని చాలా మందే ఆందోళన చెందుతున్నారు. మేము కూడా మా ద న్యూస్ తెలుగు తరఫున ఒక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసాం. మా ఫేస్బుక్ పేజ్ లో ఇప్పటి వరకు ఎటువంటి యాడ్స్ ఇవ్వలేదు కాబట్టి, ఎటువంటి పేమెంట్స్ మేము ఫేస్బుక్ కి ఇవ్వలేదు కాబట్టి మాకు రీచ్ ఉండదు, మాకు రావాల్సినంత మంది ఫాలోవర్స్ రారు, మా పోస్టులు చదవాల్సినంత చూడాల్సినంత మంది చూడరు. చూడాలంటే ఫేస్బుక్ కి కొంత అమౌంట్ కట్టాలి, వాళ్ళు దాన్ని స్పాన్సర్డ్ గా అందరికీ పంపిస్తారు, అప్పుడు రీచ్ వస్తుంది, అప్పుడు జనం చూస్తారు. ఇలా ఫేస్బుక్ పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయి వ్యాపారం కోసమే ఫేస్బుక్, ప్రకటనల కోసమే ఫేస్బుక్ అన్నంతగా తయారయ్యింది అని యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్ మీద ఫైన్ వేసింది. ఎంత ఫైన్ తెలుసా? 800 మిలియన్ యూరోలు ఫేస్బుక్ మీద ఫైన్ వేసింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై యూరోపియన్ యూనియన్ నియంత్రణాధికార సంస్థ దాదాపు 800 మిలియన్ యూరోల అపరాధ రుసుమును విధించింది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో వ్యతిరేకుల్ని అడ్డుకుంటూ ఉందని యూరోపియన్ యూనియన్ కమిషన్ నిర్ధారించింది. దీర్ఘకాలం పాటు కొనసాగిన దర్యాప్తు అనంతరం మొత్తం 843.41 మిలియన్ డాలర్ల పెనాల్టీని విధించినట్టుగా వివరించింది. ఫేస్బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకున్నా ఆటోమేటిక్ గా వ్యాపార ప్రకటనలను జొప్పించిందని ఆరోపించింది. ఇది మనకు ఇష్టం ఉన్నా లేకున్నా, మనకు అవసరం ఉన్నా కాకున్నా, మనం వాళ్ళని సబ్స్క్రైబ్ చేసినా కాకున్నా, వాళ్ళు ఫాలో అవుతున్నా లేకున్నా అనవసరమైనటువంటి పోస్టులన్నీ మన టైమ్ లైన్ లోకి వచ్చి పడుతున్నాయి. రావడానికి కారణం ఫేస్బుక్. ఫేస్బుక్ వ్యాపార ద్వారానే, ఫేస్బుక్ తన ప్రయోజనాల కోసం, తన లాభాల కోసం, తన వ్యాపారం కోసం మొత్తంగా వాటిని చొప్పిస్తూ ఎవరి టైమ్ లైన్ లో వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ లిస్ట్ లో పోస్టులు రాకుండా అడ్డుకుంటోంది అని యూరోపియన్ యూనియన్ నిర్ధారించింది. ఫేస్బుక్ భాగవతం నిన్న 841 మిలియన్ డాలర్ల ఫైన్ కట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇదేమీ ఆ సంస్థకి పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ ఫేస్బుక్ కు సాగిస్తున్నటువంటి అరాచకం, ఫేస్బుక్ పేరుతో సాగుతున్నటువంటి పూర్తి వ్యాపారం ఎంత మొత్తంలో ఉందో నిన్న యూరోపియన్ యూనియన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మనకి చాటుతుంది.